అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధర కాస్త పెరిగింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై 250 రూపాయలు పెరగడంతో 46,227కి చేరింది. క్రితం ట్రేడింగ్ లో ఈ ధర 46,027గా ఉంది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు పుంజుకోవడం, రూపాయి విలువ తగ్గడంతో పసిడి ధర పెరిగినట్లు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండిపై 258 రూపాయలు పెరగడంతో కిలో వెండి ధర సోమవారం 66,842కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర అత్యధికంగా 1782 డాలర్లుగా ట్రేడ్ అవుతూ ఉండగా ఔన్సు వెండి ధర స్వల్పంగా పెరిగి 26.05 డాలర్లుగా ఉంది. గత వారం 15 నెలల్లో అత్యంత క్షీణతను నమోదు చేసిన బంగారం సోమవారం కాస్త పుంజుకున్నట్లు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు తపన్ పటేల్ తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 48,600కు పైగా ట్రేడ్ అవుతోంది. ఇండియాలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. నిజానికి డాలర్ విలువ డౌన్ అవుతోంది. అందువల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఇదివరకటి కంటే తక్కువే చెల్లిస్తారు. లోతుగా పరిశీలిస్తే రోజులుగా పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాలు రెండున్నాయి. ఇన్వెస్టర్లు సేఫ్ మోడ్ గా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. వచ్చే 3 నెలల పాటు బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయనే అంచనా ఉంది. పెట్టుబడులు పెరుగుతూ ఉంటే బంగారం ధరలు దూసుకుపోతున్నాయి.